స్వకాల శంకరుడు శివతాండవం బంద్ అయిపోతున్నది. స్వకాల శంకరుడు చిత్తుగొత్తాయి కింద పడుతున్నాడు. నా తల్లులారా, స్వకాల శంకరుడు ఎడమ కంటి సురమ తీసిండు, కుడి కంటి కాడిగ తీసిండు. వారి చేతులు అంజన వేసుకొని చూస్తున్నాడు. గడ్డు దాకన్నీరు, గోధుమ కన్నీరు, అన్నం ఉన్న వారి కన్నీరు, అన్నం లేని వారి కన్నీరు, ఉన్నారు పెన్నం చచ్చిపోయిన లోనని ఇల్లు కాలిపోయాను అని వారి చేతులు అంజన వేసుకొని చూసిండు. లోకాల శంకరుడు ఇక్కడికి దగ్గర, అయ్యో దగ్గర భూలోక పట్నం లోపల బుద్ధివంతుల పట్నం ఉన్నది. పట్టమే శివసేన పట్టణాన్ని పరిపాలించేటువంటి వాడు శివసేన మహారాజు వారి ఆడవిల్ల సీతాల దేవి. వాళ్ళకు ఏడు వీధి ఎట్ల మందలు, పడి వీధి పిల్ల మందలు, చిన్న గుట్టల చిన్న లాగుల మందలు, పెద్ద గుట్టల పెయ్యలాగుల మందలు. ఇంత సంపద ఉన్నది, అట్ల భోగ భాగ్యాలు ఉన్నాయి గాని అమ్మంట విలువ వాళ్ళ ఇంటి లోపల అడవిల్ల లేదు, బాపంట విలువ మో చిన్న కొడుకులు లేరు. ఆగో పాడబడ్డ గుళ్ళను పాడికి తెచ్చి పాడబడ్డ గుళ్ళ తపస్సులు పట్టింది. ఆగో క్షణమైతే ఆ కన్న తల్లి ప్రాణం వెళ్లిపోతుంది, కన్న తల్లి చివన వెళ్లిపోతుంది. ఓరా ఓరా అంట తపస్సులు పట్టింది, తలను తీసింది, లింగాన్ని కొత్తుకొని తలను సిక్కలైతున్నాయి. శిలపల శిలపల శిబిరి పుల్ల దడ్డు రక్తాలు ఆడుతున్నాయి. ఆగో క్షణమైతే తల్లి ప్రాణం వెళ్లిపోతుంది కావచ్చు. ఆగో భక్తులు అనేటి వల్ల చనిపోయినాక భగవంతుడు ఉండి ఎందుకు? ఆగో ఇప్పుడే ఆ తల్లి దగ్గరికి కోత. ఆగో వద్దు లేదు బిడ్డ అని తగిన దీవనార్తి పెట్టత్తా, కావాలంటేనే సంతాన బలం ఇచ్చత్తా అని ముందడికి మూడు అడుగులు వేసిండు లోకాల శంకరుడు. ముందడికి మూడు అడుగులు వేయంగానే హనుమానం వస్తున్నది. ఆగో ఈ ప్రకారంగా లోకాల శంకరుడిని నేను వేనట్టు ఉంటే, అయ్యా నీ మూడు తీసి నా ఇంట్లో పెట్టు, నా ఇంట్లో పెట్టు. నేను లోకాల శంకరుని రామచంద్రపురం గ్రామ లోపల వెన్నానుకో, లోకాల శంకరుడే మా ఊరికి వచ్చినని, అయ్యా నీ కుడిపాదం నీ ఎడవపాదం నీ త్రిశూలం తీసి మా ఇంట్లో పెట్టున్న ఇల్లు పావనం అవుతుంది, నా ఇల్లు దీవనం అవుతుంది అని అంటే నేను ఎవరింట్లో పెట్టాలా అని. అగో ఒక మాయవేషం కడతా, మత్తులు కొట్టి మాయవేషం కడుతున్నా అని. మిరగడ బండారు పట్టిండు, మిరగడి అపాకు పట్టిండు లోకాల శంకరుడు హీన మాయవేషం కడతానా అని. ఎల్లో నేను కలసరావు సక్కరి జంగా, కలసరావు సక్కరి జంగా, ఒక జంగమ అవతారం ధరించుకోని.